हाय फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स फ्रेंड्स ఇప్పటివరకు ఎన్నిసార్లు పిఎఫ్కి క్లెయిమ్ పెట్టారు ఎంత మీకు క్లెయిమ్ అయింది అనేది ఏ విధంగా చూడాలో ఇప్పుడైతే చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మెంబర్ పాస్బుక్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి సైన్ ఇన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీ యొక్క ఏ నెంబరు పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. ఓకేనా, సైన్ ఇన్ చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ మీరైతే చూడొచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి త్రీ హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి క్లెయిమ్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్ క్లెయిమ్స్, ఓకే అప్రూవ్డ్ సెటిల్డ్ క్లెయిమ్స్. మీరు టోటల్ ఇప్పుడు ఇప్పటివరకు ఎన్నిసార్లు మీరు క్లెయిమ్ పెట్టారనేది ఇక్కడ షో చేస్తుంది చూడండి. నేనైతే 7 times పెట్టాను, నాకు సెటిల్ అయింది టోటల్ అమౌంట్ వచ్చేసి 24,060 rupees అనమాట. రిజెక్టెడ్ క్లెయిమ్స్లో 0 చూపిస్తుంది. ఓకే, నాకైతే ఇప్పటివరకు ఏ క్లెయిమ్ కూడా రిజెక్ట్ చేయలేదన్నమాట. ఓకేనా, కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేస్తాం. మీరు పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా క్లెయిమ్ పెట్టేటప్పుడు, అందులో ఆ పాస్బుక్లో మీ అకౌంట్ నెంబరు క్లియర్గా కనబడకపోయినా, లేదంటే ఇంకా మీరు చూడండి పారాలో మీకు అక్కడ ఏదో ఒక రీజన్ అడుగుతుంది మీరు క్లెయిమ్ దేనికోసం పెడుతున్నారని చెప్పేసి, మీరు ఇచ్చే రీజన్ కరెక్ట్ లేకపోయినా ఇలా రిజెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా, ఇక్కడ పెండింగ్ ఇన్ ప్రోగ్రెస్ క్లెయిమ్స్లో పెండింగ్లో అయితే ఏం చూపించట్లేదు. పెండింగ్ అంటే అక్కడ చూపిస్తుంటే సపోజ్ మీరు ఈరోజు క్లెయిమ్ పెట్టారు, అది క్లెయిమ్ అవ్వడానికి సెటిల్ చేయడానికి టైం పడుతుంది కదా, అది పెండింగ్లో చూపిస్తుంది అన్నమాట. కనీసం ఒక 3 to 4 days టైం తీసుకుంటుంది అన్నమాట సెటిల్ అవ్వడానికి. ఓకేనా, పెండింగ్లో అయితే ఏమి లేవు నాకు, ఇక్కడ చూడండి 0 చూపిస్తుంది. ఓకేనా, అదన్నమాట. ఇక్కడ చూడవచ్చు కింది కూడా చూపిస్తుంది క్లెయిమ్ డీటెయిల్స్లో పెండింగ్ క్లెయిమ్స్ 0, సెటిల్డ్ క్లెయిమ్స్ 7, రిజెక్టెడ్ క్లెయిమ్స్ 0. ఓకే, నాకైతే ఇంతవరకు ఎప్పటివరకు అయితే రిజెక్ట్ అయితే ఏం చేయలేదు. ఓకేనా, అదన్నమాట. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట టోటల్గా ఎన్ని క్లెయిమ్స్ పెట్టారు, ఓకేనా ఎన్నిసార్లు క్లెయిమ్ పెట్టారు, ఎన్నిసార్లు క్లెయిమ్ అయింది, అలాగే ఏమైనా రిజెక్ట్ అయ్యా అదనేది ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, అదన్నమాట. ఇంకా అక్కడ మీరు చూస్తే దీనిపైన క్లిక్ చేస్తే ఇంకా మీకు సర్వీస్ హిస్టరీ, మీరు ఎన్ని కంపెనీలు అయితే పనిచేస్తారో అది కూడా షో చేయడం జరుగుతుంది అనమాట. సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేసినట్లయితే మీకు చూడండి కింద ఇలా సర్వీస్ హిస్టరీ, మీరు ఎన్ని కంపెనీలో పనిచేస్తారో ఆ కంపెనీ యొక్క నేమ్స్, అలాగే ఏ జాయినింగ్ డేటు, అలాగే ఎన్ని సంవత్సరాలు పనిచేశారు అనేది కూడా అక్కడైతే మీకు షో చేయడం జరుగుతుంది అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, అదన్నమాట. పాస్బుక్ తెలుసు కదా, పాస్బుక్ మీరు పాస్బుక్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.